విక్రమ్ గారి కొన్ని సీన్స్ కాపీ సీన్స్ అని ఒక నెగటివ్ రిమార్క్ ఉంది అండ్ అలానే తమన్ గారి ట్యూన్స్ కావచ్చు సో వీటి గురించి కొంచెం నెగటివ్ బజ్ ఉంది ఆడియన్స్ లో దొరకనంత సేపు హెల్దీ దొరికితే అప్కమింగ్ డైరెక్టర్స్ కి సజెస్ట్ చేయాలంటే ఏం చెప్తారు ఫర్ లాంగ్ రన్ ఈ కొత్త వాళ్ళు సర్వైవ్ అవ్వలేరు ఇలాంటి ఇండస్ట్రీలో ఒక ఎమోషన్ మీద ఒక ప్యాషన్ మీద మీరు ఒక ఆపర్చునిటీ వరకు బాస్ సినిమా ఫ్లాప్ అవ్వడానికి నేను అనుకున్నట్టుగా తీయలేకపోయాను ఆ మేల్ చౌనిజం నేను చూపించలేకపోయాను అనేది నేను విన్నాను వాట్ ఈస్ ద ఎలిమెంట్ దట్ ఈస్ మోస్ట్ లైక్డ్ బై ఆడియన్స్ ఫ్రమ్ నాగార్జున నేచురల్ గా నా ఎమోషన్ మారింది తెలుగు హీరోయిన్లు లేరా ఇక్కడ అని అడిగే వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు కొంతమంది అమ్మాయిలు ఏం సార్ మమ్మల్ని ఎందుకు పెట్టుకోరని కాలర్ పట్టుకుని తీసిన వాళ్ళు ఉన్నారు ఇట్ డిపెండ్స్ సో మీరు రిలీఫ్ గా ఉండాలనుకున్నప్పుడు రిఫ్రెషింగ్ కోసం ఏం చేస్తుంటారు నా కుకింగ్ బాగా ఇష్టం అండి నేను నాకు అది పెద్ద స్ట్రెస్ బస్టర్ కుకింగ్ లైక్ ఏది బాగా చేస్తారు సార్ బాగా అంటే వెజిటేరియన్ లో పెద్ద ఇది అదేనే ఉంది ఉప్మా బాగా చేస్తా ఉప్మా ఓకే దోశలు బాగా వేయటం వచ్చింది లాస్ట్ ఇయర్ శబరిమల దీక్షలో ఓకే తర్వాత ఈ కోవిడ్ టైంలో దమ్ బిర్యానీ తర్వాత పాస్తా ఇలాంటివి మన బటర్ నాన్ చేయటం దీక్షలు తీసుకున్నప్పుడేమో పులిహేర ఇట్లాంటివి న్యాచురల్గా వచ్చాయి సో అప్పుడు స్వయం పాకం అన్నమాట ఎక్కువ సార్లు అప్పుడప్పుడే ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెడతాను సో అలాగా నాకు ఎప్పటి నుంచో కుకింగ్ ఇష్టం చిన్నప్పటి నుంచి ఖాళీ దొరికినప్పుడు నేను వంకాయ కూర చేసుకుంటాను ఉప్మా చేసుకుంటాను ఆలూ ఫ్రై చేసుకుంటాను కాఫీ బాగా పెడతాను ఫిల్టర్ కాఫీ బాగా ఇష్టం సో మార్నింగ్ ఆల్మోస్ట్ ఫస్ట్ కాఫీ నేను పెట్టుకుంటూ ఉంటాను ఎందుకంటే నేను ఎర్లీగా లేస్తాను కదా ఓకే సో మీ ఫేవరెట్ హాబీ కుకింగ్ ఫేవరెట్ హాబీ ఆఫ్టర్ వాచింగ్ మూవీస్ ఇట్ కమ్స్ ఇన్ టు థర్డ్ ప్లేస్ అంటే ఫస్ట్ మూవీస్ అండి సెకండ్ రీడింగ్ థర్డ్ అంటే ఆ రెండు ఇంకా బై డిఫాల్ట్ చిన్నప్పటి నుంచి ఉన్నవే కదా అని చెప్పలేదు కొత్తగా యాడ్ అయింది కుకింగ్ ఓకే సో ఇప్పుడు లైక్ డైరెక్టర్స్ అప్డేట్ అవ్వాలి అంటారు సో ఇలా అప్డేట్ అవ్వడానికి మీకు బాగా ఉపయోగపడేది ఏది పిల్లలతో ఎక్కువ మాట్లాడటం నేను ఐ ప్లే లాట్ విత్ కిడ్స్ అంటే యంగర్ జనరేషన్తో బాగా యంగర్ జనరేషన్స్తో అది నాకు తెలిసి బెస్ట్ ఎడ్యుకేషన్ అండి ఎందుకంటే వాళ్ళు చాలా వాళ్ళు చేస్తారు అన్ని పనులు ఇప్పుడు మా అబ్బాయికి తెలుసున్నట్టు యూట్యూబర్సు కొత్త నాకు తెలియదు సో న్యాచురలీ వెన్ వీఆర్ అంటే నేను ఒక ఫాదర్లా కాకుండా ఫ్రెండ్లాగా డిస్కస్ చేస్తే వాడికి కూడా షేర్ చేసుకునే విషయాలు కొత్తగా ఉంటాయి నేను ఊరికే ఫాదర్లాగా అంటే వాడు ఎందుకు వచ్చిన గొడవ అని వాడు మనని వాడు ఉంటాడు నాకు అది ఇష్టం ఉండదు సో అలా నేను చిన్నపిల్లలతో బాగా ఎక్కువ ఆడతాను నా ఎందుకంటే మీరు నా సినిమాలు చూస్తే పిల్లలతో బాగా చేయిస్తాను నేను పెద్దలతో కంటే న్యాచురల్గా చేయిస్తాను నాకు ఎందుకంటే వాళ్ళు నాకు బాగా జల్ అయిపోతారు లొకేషన్లో నేను అసిస్టెంట్ ఉన్నప్పటి నుంచి ప్రేమించుకుందాం రాలో పిల్లలు అందరూ నాతో బాగా ఇంటరాక్ట్ అవుతున్నాను సో అది నాకు ఇష్టం అన్నమాట అది అప్డేట్ అవ్వడానికి మంచి మార్గం రెండు ఇప్పుడు మనకి గ్యాడ్జెట్స్ హెల్ప్ ఉంది అవి బాగా వాడటం ఓకే వాటిని మనం దేనికి వాడుతున్నాం అన్నది మనకి వచ్చే నాలెడ్జ్ అది జంక్గా ఎంటర్టైన్మెంట్గా నేను మొబైల్ అట్లాంటివి చూడను కానీ న్యూస్కి అప్డేటెడ్గా ఉండటానికి ఫేస్బుక్ కోసం ట్విట్టర్ కోసం ఎప్పటికప్పుడు ఫాస్ట్ న్యూస్ రావడానికి అండ్ ప్రపంచంలో నాకు తెలియని నాకు డౌట్లు వచ్చిన విషయాలు అప్పటికప్పుడు సెర్చ్ చేయడానికి ఇదివరకు చాలా టైం పట్టేది ఒక లైబ్రరీకి వెళ్ళాలి ఒక పుస్తకం వెతకాలి దానికి రిలేటెడ్ బుక్స్ అన్నీ కలిపి చూడాలి సో నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అన్నది ఇప్పుడు చాలా ఫాస్ట్ అయింది డేటా సో అవైలబుల్గా ఉంది ఇంటర్నెట్లో కానీ మనం వాడాలి అది ఓకే సో నేను వరల్డ్ హెల్త్ ఇప్పుడు కోవిడ్ టైంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యాప్ అండ్ యుఎస్లో రీసెర్చ్ ఏ ప్రాసెస్లో ఉంది ఇండియాలో రీసెర్చ్ ఎట్లా ఉంది ఇటలీలో ఎట్లా ఉంది రష్యాలో ఎట్లా ఉంది మీకు మొత్తం ఇంటర్నెట్లో అవైలబుల్ ఎప్పుడైనా అనిపించిందా సార్ లైక్ కోవిడ్ మీద ఒక ప్రాజెక్ట్ చేయొచ్చు అని ఆల్రెడీ వస్తూ ఉన్నాయి అంటే నేను ప్రపంచం అందరూ బాధపడుతున్న విషయాన్ని నేను కమర్షియలైజ్ చేయలేను నాకు ఎందుకు ఎథికల్గా తప్పు అనిపిస్తుంది ఇప్పుడు ఎక్కడో ఒక దగ్గర జరిగిన సంఘటనని ప్రపంచానికి చెప్పచ్చు కొంతమందిని ఎంటర్టైన్ చేస్తుంది అది బట్ ప్రపంచం అందరూ ఈక్వల్గా బాధపడుతున్న ఒక అనారోగ్యం నుంచి నేను ఒక సినిమా కదా
మేబీ చేస్తే సరదాకి ఏదైనా పాయింట్ ట్రిగ్గర్ అయితే ఈ లాక్డౌన్ టైంలో ఏదైనా లవ్ స్టోరీ చేయొచ్చు. ఎవరింట్లో వాళ్ళు ఉండిపోతే కలవటం కష్టమైతే ఎందుకంటే లవ్ స్టోరీకి ఏదైనా అబ్స్టకిల్లే. ఎప్పుడైనా బాయ్ మీట్స్ గర్ల్ అన్న కథలో మీకు ప్రతిదీ ప్రాబ్లమే కదా, అందులో కూడా ఇది ఒక పార్ట్ ఆఫ్ ప్రాబ్లం అయితే అవ్వచ్చేమో కానీ, బట్ కోవిడ్ మీద కరోనా మీద నాకు జోకులు వేయటం ఇష్టం ఉండదు, దాన్ని ఎక్కువ రుద్ది దాని మీద ఎమోషన్ చేయటం ఇష్టం ఉండదు. నేను అలాగే సునామీ చేశాను కదా, తేడా కొట్టింది కదా, నేను మునిగాను తప్ప జనం నవ్వారు. ఓకే, సో అలా నాకు ఎందుకు నచ్చవు అట్లాంటివి. ఓకే, ఒక ఇంటర్నేషనల్ కెలామిటీని దాని మీద 2020 లాగా సినిమా చేయొచ్చు. ఒక డిస్ట్రక్షన్ వస్తే ఎట్లా వస్తుంది అది చేయొచ్చు, విజువల్గా స్పెక్టాక్యులర్ ఫిల్మ్ చేయొచ్చు ఆ బడ్జెట్లో ఆ స్కేల్లో. కరోనా లాంటిది కనబడదు, పోనీ దాన్ని విజువలైజ్ చేయలేదు. ఆబ్జెక్ట్ లేని ఎమోషన్ ఎట్లా దాన్ని పెర్సానిఫై చేయలేము. సో న్యాచురల్ అది వచ్చిన పేషెంట్ తాలూకు కజ చేయాలి, తిప్పి చెప్పినట్టు ఎందుకు వచ్చింది నాకు, ఎందుకన్నా నాకు పెద్దగా ఏం అనిపించలే. బట్ మనకి ప్రపంచానికి అది చాలా పాఠాలు అదే నేర్పింది అని. Yes, sir. Yeah. And coming to, like, me cheppinattuga values, ante danni naku commercialize cheyadam nachaledu. Ila commercial values, veetu chuttu cinemalu ee madhya inka ekkuva tirugutunnayi. అండ్ కొన్ని కొన్ని పాత సినిమాల్లో లైక్ ఎక్కడో అక్కడ మీరు చెప్పినట్టుగా ప్రేమలో త్యాగము లేదంటే అమ్మ ప్రేమ ఏదో ఒక సమ్ ఎమోషనల్ ఆస్పెక్ట్ ఆర్ మెసేజ్ ఆర్ సంథింగ్ విల్ బి దేర్. అండ్ ఇప్పుడు ఇంత కమర్షియలైజ్ అయ్యింది నా టాలెంట్ ఎవరి టాలెంట్ వాళ్ళు చూపించుకునే బిజీలో లైక్ వాల్యూస్ ఏమన్నా కొంచెం డౌన్ అవుతున్నాయి అనుకుంటారా? ఏం లేదండి, ఏదైనా సీజనల్గా ఉంటుంది. ఇప్పుడు మనకి కొన్ని సంవత్సరాల పాటు ఎక్కడ చూసినా రాములు వారి దేవుడు పల్లెటూర్లతో సహా నెమ్మది నెమ్మదిగా కొన్నేళ్ళు సీజనల్గా వెంకటేశ్వర స్వామి ఇలవెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొన్నేళ్ళ తర్వాత అమ్మవారు అయ్యారు. ఇంకొన్నేళ్ళ తర్వాత సాయిబాబా ఒక ఉద్యమంగా షిర్డి సాయిబాబా. ఆ తర్వాత పుట్టపర్తి సత్యసాయిబాబా వచ్చారు లివింగ్ గాడ్ తర్వాత కంచి పీఠాధిపతి వచ్చారు. సో ఎప్పుడు జనం తాలూకు టేస్ట్లు మారుతుంటాయి, భక్తి మారదు, దాన్ని కొలిచే రూపం మారుతుంది. సినిమాలు కూడా అంతే. ఈ ట్రెండ్ ఇప్పుడు ఇది కొన్నాళ్ళు ఇది ఇది లైక్ చేస్తాము, మొన్నటిని అనిపించినప్పుడు సడన్గా కొత్తగా వచ్చే సినిమా చూస్తాము. ఇప్పుడు అన్ని సినిమాలు ఒక రొటీన్గా వెళ్తుంటే మధ్యలో శంకరాభరణం వస్తే మనకు కొత్తగా అనిపించింది కదా, దానివల్ల మళ్ళీ కొన్ని పది కొన్ని వందల శంకరాభరణాలు లాంటి అటెంప్ట్లు జరిగాయి కదా, సంస్కృతి పరిరక్షణ అన్న ఉద్యమంలో భాగంగా. సో న్యాచురల్గా మళ్ళీ అది కొన్నాళ్ళకి దాని వాల్యూ పోతుంది, అది డైల్యూట్ అవుతుంది. అప్పుడు మళ్ళీ మీకు గరానా మొగుళ్ళు స్టేట్ రోడీలు టేక్ ఓవర్ చేస్తారు. సో న్యాచురలీ ఇది ఇదేంటంటే సోషల్ మూడ్ తాలూకు రిఫ్లెక్షన్ సినిమాలు ఆడటం ఆడపోవటం. అంటే ఈ రిఫ్లెక్షన్ జనాల మీద ఏమి ఉండదు అంటారు? వాటి రిఫ్లెక్షన్ ఇప్పుడు వైస్ వర్సా అండి, పబ్లిక్లో జరుగుతున్నది తెలిస్తేనే నేను ఎవరైనా ఒక ఫిల్మ్ మేకర్ సినిమా తీయగలడు, కొన్నేమో ఊహించి తీయగలడు, లేదా చదివిన పుస్తకాల రిఫ్లెక్షన్ నుంచో వేరే సినిమాల తాలూకు ఇన్ఫ్లుయెన్స్ నుంచో తీయగలుగుతాం. ఇలా ఏదీ లేకుండా తీయలేము కదా. అసలు నాకు మానవ స్వరూపము స్వభావము తెలీదు, నేను ఏం ఊహిస్తాను ఒక ఫిక్షన్ కదా. ఓకే, అంటే డైరెక్టర్ ఆర్ ఫిల్మ్ మేకర్ కొంచెం రెస్పాన్సిబిలిటీ ఉండాలంటారా? లేదు, ఇట్స్ అన్ ఎంటర్టైన్మెంట్ వరల్డ్. సినిమా అన్నది సినిమాయే కాదు, షార్ట్ ఫిల్మ్ అయినా సరే ఏదైనా మనం పబ్లిక్లో వెళ్ళే ఒక ప్రొడక్ట్, నాటకం అయినా సరే టీవీ సీరియల్ అయినా సరే, అది తీస్తున్న వాడి అంటే డబ్బులు పెట్టేవాడు లేదా బుర్ర పెట్టేవాడు ఇద్దరే ఉంటారు కదా. అయితే మీరు డబ్బులన్నా పెడతారు బుర్రన్నా పెడతారు, వీళ్ళిద్దరి తాలూకు వ్యక్తిగత సంస్కారం ఎలాంటిది ఉంటే కంటెంట్ మీద దాని రిఫ్లెక్షన్ ఉంటుంది. వాళ్ళకి వాళ్ళిద్దరికీ ఒక చీప్ కంటెంటే కావాలి, దీనికే పేబుల్గా మార్కెట్ ఉంది అనుకుంటే అదే పబ్లిక్లోకి వస్తుంది. ఎండ్ ఆఫ్ ది డే ఇది ఇప్పుడు ఎలాగైతే మనం ఎన్నుకున్న పాలకుల్ని మనం ఏమీ ఎందుకు చేయలేము, మనమే ఎన్నుకున్నాం కాబట్టి. సినిమాలు కూడా అంతే, మనం చూస్తున్నాం ఎలా తిడతాం. సో వాళ్ళు కూడా ఎక్కడ మార్స్ నుంచి వచ్చి మనకు సినిమా చూపించి వెళ్ళిపోట్లేదు, మన మధ్యన ఉన్న వాళ్ళే తయారవుతున్నారు. ఓకే, ఇప్పుడు మన ఇంట్లో పెరిగే పిల్లలే రేపొద్దున ఇండస్ట్రీలో ఉంటారు, ఫిల్మ్ నగర్కి వస్తారు. ఇప్పుడు మీరున్నారు వైజాగ్లోనా కాకినాడలో, ఎక్కడో కుదురుగా బీటెక్ చదువుకుని అలాగే ఒక ఉద్యోగం చేసి పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ అట్లా ఉంటే అదొక లైఫ్ కట్ చేస్తే కొన్నాళ్ళకి మీరు ఫిల్మ్ నగర్లో ఇప్పుడు నాతో మాట్లాడుతున్నారు. అలా ఎలా తెలుస్తుంది మీరు వస్తారు అన్న విషయం మీకు ఒక తప్ప ప్రపంచంలో మీకు మీ ఫ్యామిలీకి. సో సినిమా వాళ్ళు కూడా బయట నుంచి ఎక్కడి నుంచో దిగరు, అలా ఎక్కడో ఒక కాకినాడ నుంచి మీరు వచ్చినట్టు, ఒక విజయవాడ నుంచి నేను మెడ్రాస్ వెళ్ళినట్టు ప్రతి ఇంట్లో నుంచి ఒక్కొక్కరు తయారవుతారు.
తయారైనప్పుడు వీళ్ళు ఏ సంస్కారాలతో వస్తారు, ఎలాంటి బ్రాటప్ తోటి వస్తారు అది మనకు తెలియదు. పబ్లిక్కి ఉదాహరణగా చెప్తున్నాం కానీ నెగిటివ్గా చెప్తున్నాను అనుకోకండి. ఇప్పుడు మీరు నాతో మర్యాదగా ఒక యాంకర్లా మాట్లాడినారు, ఇంటికి వెళ్తే మీరు సైకిక్ క్యారెక్టర్ ఎవరికి తెలుసు, ఎవరికి ఐడియా లేదు. నేను ఇప్పుడు మీతో మర్యాదగా మాట్లాడి నీతులు చెప్తున్నాను అనుకుంటాను. నేను ఇంటికి వెళ్తే అసలు ఒక మోస్ట్ వైలెంట్ ఫెలోనా, లేకపోతే ఒక ఇడియట్నా, లేకపోతే ఒక పెద్ద డ్రంకర్డ్నా, ఏమి మీకు తెలియదు. తెలిసినప్పుడు జనరలైజ్ చేసి ఇండస్ట్రీ అంతా ఇట్లాగే ఉంది అనకూడదు. పబ్లిక్ ఫ్రంట్లో మనం ఏమిస్తున్నాం అన్నది కూడా వాల్యుబుల్లే. ఇది మన రెస్పాన్సిబిలిటీ యాజ్ అన్ యాంకర్, మీ రెస్పాన్సిబిలిటీ, ఒక డైరెక్టర్గా నా రెస్పాన్సిబిలిటీ, దట్ వీఆర్ నాట్ టాకింగ్ ఎనీ రబ్బిష్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా. సో అలాగే సినిమాలు కూడా కదా అంతే, అవి తీసేవాడు, ఆ డబ్బులు పెట్టేవాడు, బుర్ర పెట్టేవాడు, వాళ్ళిద్దరు కనుక కొంచెం సంస్కారవంతులైతే మన సినిమాలు వస్తాయి. అలా వచ్చిన వాళ్ళే కదా ఎరన్ శంకర్ కానీ, మన జెంటిల్మ్యాన్ శంకర్, ఎన్ శంకర్ కూడా సోషల్లీ రెస్పాన్సిబుల్ సినిమాలు చేసి మన తెలుగు అయినా. అలాగే చాలామంది, టి కృష్ణ గారు కానీ, కే విశ్వనాథ్ గారు కానీ, దాసర్ గారు, రాఘవేంద్రరావు గారు మంచి మంచి సినిమాలు తీసిన, సంగీతం గారు, ఈస్థెటిక్స్ అన్నవి వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత సంస్కారాలు. అవి జంజాల గారు, బాపు గారు కాదు అంటే కూడా తీసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు గుప్త శాస్త్రం సినిమా తీయొద్దని మనం చెప్పలేము, ఎందుకు తీసాడో తెలియదు. బట్ ఆ చూసే జోనర్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు కాబట్టి. ఇప్పుడు సొసైటీ అంటే సూపర్ మార్కెట్ లాగా అందరూ ఉంటారు, ఎవడు కావాల్సిన వాడు పిక్ చేసుకుంటాడు. సో ఇది మంచి సినిమాలకు ఏమి ప్రాబ్లం అవ్వదు అంటారా? ఎప్పుడైనా అన్ని సినిమాలకు ఒకటే ప్రాబ్లం, అది ఆడటం ఆడపోవటమే కదా, అది పబ్లిక్ డిసైడ్ చేస్తారు. అండ్ కొంతమందికి ఏంటంటే అరకొర జ్ఞానంతో సినిమాలు తీయటం వల్ల పబ్లిక్లోకి కూడా వెళ్లకుండా నష్టపోయే వాళ్ళు ఉంటారు, అది ప్రాబ్లం. వాటిల్లో మంచి సినిమాలు కూడా పోతాయి. కొంతమంది హీరోలు లేకపోతే డైరెక్టర్లు కక్కుర్తి పడి ఏదో ఒక జంక్ కంటెంట్ చేసేసి డబ్బుల కోసం మార్కెట్ చెడగొట్టుకుంటే వాళ్ళ మీద డబ్బులు పెట్టి వేరే ప్రొడ్యూసర్లు మంచి సినిమా తీద్దాం అనుకున్నా తీయలేరు, అది ప్రాబ్లం. సో మీరు హీరోయిన్స్ ని చూపించే స్టైల్, యూ హ్యావ్ ఎ డిఫరెంట్ స్టైల్, అంటే ఒక పక్కింటి అమ్మాయిలా చూపించాలి, ఒక అమ్మాయి అంటే అడ్మైర్ చేయాలి, ఒక అమ్మాయిని చూస్తే అడ్మిరేషన్ రావాలి అపార్ట్ ఫ్రమ్ ఎనీ అదర్ ఫీలింగ్స్ అని. అండ్ ఆటలో అదేమన్నా అటు ఇటు ఇంబ్యాలెన్స్ అయిందండి? ఆటలో ఫస్ట్ మమతా మోహన్ దాస్ హీరోయిన్, ఆటలో ఇలియానాని చూపించినట్టు మమతా మోహన్ దాస్ సూట్ అవ్వదు కాబట్టి మార్చాను, అది ఫస్టే స్ట్రాటజీ. ఎందుకంటే ఆ సినిమా ఫస్ట్ నేను డైరెక్టర్ కాదు, కదలేదు, ప్రొడ్యూసరు అప్పటికే మహేష్ బాబు సినిమా త్రివిక్రమ్ డైరెక్షన్లో అనుకుని అది ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. సో ఫైనాన్షియల్గా ఏవో చిన్న చిన్న హిక్అప్స్ ఉన్నాయి ఆ బ్యానర్లో, నాకేమో ఫస్ట్ సినిమా ఇచ్చిన ప్రొడ్యూసరు. సో జస్ట్ సేవ్ ద స్కిన్, నేను ఇలియానా స్కిన్ మీద ఫస్ట్ టైం లైఫ్లో బ్యాంక్ అయ్యాను, టు సేవ్ ద స్కిన్ ఆఫ్ ద ప్రాజెక్ట్, నాట్ మై పర్సనల్ ఇంటెన్షన్. కానీ అందులో కూడా వీలైనంత వరకు గ్లామరస్గా ఉండటానికే ట్రై చేశాను తప్ప అబ్సినిటీ అన్నది లేకుండా ఉండాలని చూశాను. నాకు చిన్న గీత ఉంది, శృంగారం తీసేటప్పుడు నాకేం అభ్యంతరం లేదు, శృంగారం ఈజ్ ఎనీ డే యాక్సెప్టెడ్. ఎందుకంటే నవరసాల్లో ఒకటి అది, ఏ కథకి ఏది అవసరమైతే ఆ రసం మీద మనం బ్యాంక్ అవుతాం, లేకపోతే నీరసం పదో రసం అది ఉంటుంది. సో బట్ అబ్సినిటీకి నేను అగెన్స్ట్. ఫస్ట్ నన్ను క్వశ్చన్ అడిగింది ఆట సినిమా చూడగానే మా మదర్ని, మరీ మోతాదు ఎక్కువైందా నా ప్రీవియస్ ఫిలిమ్స్తో పోలిస్తే, నువ్వేమన్నా ఇబ్బందిగా ఫీల్ అయ్యావని, నువ్వు టైం లేక ఇంట్లో టీవీ చూడట్లేదు ఇంతకంటే ఘోరాలు చూస్తున్నామా, చాలా థ్యాంక్స్ అమ్మా, నాకు ఎక్కడో గిల్ట్ ఉండింది పోయింది, ఐఎమ్ ఫైన్ అనుకున్నాను అట్లా. కాబట్టి అప్పటికే సొసైటీ అంత మారిపోయింది. సార్ నేను ఆ సినిమాకి నేను అవసరమై చేయాల్సి వచ్చింది. సో వాళ్ళిద్దరి మధ్య ఎలా ఉంటుంది? వాళ్ళిద్దరి మధ్య అబ్సల్యూట్లీ నేను ముద్ర వేసి ఇది వీణాజ్ సినిమా అని చెప్పగలను. నాకు అలాంటి మంచి ప్రొడ్యూసర్ దొరికాడు, అర్జున్ దాస్యన్ అని, ఆయన వేదాంశ్ క్రియేటివ్ వర్క్స్, నిర్మల్ నుంచి వచ్చారు, ఫస్ట్ టైం బ్యానర్, నేనే తీయాలని, నేను కన్సల్టెంట్గా ఉన్నానండి, మీకు కావాలంటే మీకు కూడా ఒక ప్రాజెక్ట్ సెట్ చేద్దామన్నా, బట్ లేదు లేదు మీ డైరెక్షన్నే కావాలి నాకు, నాకు మీరు మీ సలహాల కంటే మీ డైరెక్టోరియల్ టాలెంట్స్, ఎబిలిటీస్ నాకు చాలా ఇష్టం అన్నాడు ఆయన. మల్టిపుల్ టైమ్స్ మేము ట్రావెల్ చేసాము. సో ఫైనల్లీ వి ఎండెడ్ అప్ టేకింగ్ వాళ్ళిద్దరి మధ్య, చాలా బాగా వచ్చింది. సో యాజ్ ఎ ప్రొడ్యూసర్గా ఎందుకు మీరు వర్క్ చేయాలని అనిపించింది? ప్రొడ్యూసర్ అవ్వలేదండి, మన్మధుడి సినిమాలో బ్రహ్మానందంలాగా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. నేను ప్రొడ్యూసర్ అవ్వాల్సి వచ్చింది, నాకేమి సరదా కాదు. సో ప్రొడ్యూసర్ అవ్వాలి అని అనుకోలేదు నేను, అలా అవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు మీరు ప్రొడ్యూసర్గా ఉంటానంటారు, ఇనీషియల్గా చెప్తాను కష్టసుఖాలు చెప్పి, మీరు ఓకే అండి నాకు అవన్నీ ప్రిపేర్ అయ్యి వచ్చానంటారు, ఇండస్ట్రీ పరిస్థితులు స్థితిగతులు చెప్తాను,
అవి కూడా ఓకే అని నా ద్వారా తెలుసుకున్నందుకు హ్యాపీ అని చెప్తారు. ఇప్పుడు మీరు డైరెక్టర్గా నన్ను అపాయింట్ చేసుకున్నప్పుడు నేను మీకు, నేను డైరెక్టర్ని ఇంకా ఇవాళకి నేను అప్డేటెడ్గా ఉన్నాను అనిపించడం కోసం మీకు సీన్లో కథలో చెప్తాను, అంటే నా టెస్టిమనీ ఒకటి ప్రూవ్ చేసుకుంటాను. ప్రొడ్యూసర్గా మీ టెస్టిమనీ ఏముంటుంది? నాకు ఇనీషియల్గా మీకు కథ నచ్చితే అడ్వాన్స్ ఇవ్వటం, అండ్ నేను చెప్పిన వాళ్ళకి అట్లీస్ట్ ఒక హీరోకో హీరోయిన్కో కెమెరామెన్కో మ్యూజిక్ డైరెక్టర్కో ఇలా కొంత డబ్బులు ఇస్తారు, ఓ 25-30 లక్షలు ఇస్తారు. ఆ తర్వాత మీకు ఏదో ఇబ్బంది వస్తుంది మీ లైఫ్లో, లేకపోతే ఇంట్రెస్ట్ పోతుంది, ఎందుకంటే మీకు ఇన్వాల్వ్మెంట్ ఉండదు. వన్స్ ప్రాజెక్ట్ పట్టాలి కాక మీరు కొత్తగా వచ్చారుగా మీకు తెలియదు కదా అని చెప్పి మీకు మనం ప్రాజెక్ట్ని బాగా చేయాలని ఫోకస్లో ఉంటాము. మ్యాక్సిమం ఇన్వాల్వ్ చేస్తాము, డబ్బులు ఎలాగో మీతోనే ఇప్పిస్తాము కాబట్టి అందరినీ పరిచయం చేస్తాము. తర్వాత మీకు ఎక్కడో ఆ ఫన్ పోతుంది. సీరియస్గా వర్క్ మొదలైనప్పుడు చాలామంది నిర్మాతలు ఇక్కడ నుంచి వాళ్ళ కెరీర్లు మొదలవుతాయా ఎండ్ అవుతాయా అన్నది ఉంటుంది. నాకు ఫస్ట్ ట్రావెల్ అంతా బాగుంది కదా సార్, నేను నమ్మకపోవటానికి ఏం లేదు రీజన్. అక్కడి నుంచి మీరు డబ్బులు ఇవ్వటం డిలే చేస్తూ ఉంటారు లేకపోతే ఇవ్వరు. నేను నాకున్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే అసిస్టెంట్గా ఉన్నప్పటి నుంచి నేను థింగ్స్ని బాగా ఎగ్జిక్యూట్ చేస్తాను, అంటే ప్లాన్డ్గా చేస్తాను, అండ్ యూనిట్ అందరినీ ఒక తాట మీదకి తెచ్చి ఒక హార్మోనియస్ అట్మాస్ఫియర్ మెయింటైన్ చేస్తాను. నాకు ఇది అసిస్టెంట్ ఉన్నప్పుడే అలవాటు. నేను ఈవెంట్స్ బాగా కండక్ట్ చేసేవాడిని కాలేజీలో కూడా. సో నాకు అందుకనే ఆర్గనైజేషనల్ ఎబిలిటీస్ వల్ల నేను షూటింగ్ ఆపను, అందరితో మాట్లాడేస్తాను. అమ్మ బాబు సినిమా కోసం నేను కాలేని పడేసుకుంటాను, కానీ పర్సనల్ ఫ్రంట్లో చచ్చిన ఒక్కరికి నేను అన్లెస్ పెద్దవాళ్ళు గౌరవ ఇవ్వదగిన వాళ్ళు అయితే కాళ్ళకి దండం పెట్టడం తప్ప అమ్మ బాబు అనటం ఎక్సెప్ట్ ఫర్ సినిమా నేను నా లైఫ్లో ఏం చేయను, నాకు అవసరం లేదు. నేను సినిమా వద్దనుకుంటే చాలామంది ఇండస్ట్రీలో అయినా సరే లెఫ్ట్ లెగ్తే తన్ని వెళ్ళిపోతారు, నాకు సినిమా కావాలి కాబట్టి నోరు మూసుకోవచ్చు. ఓకే, ఎందుకు లెఫ్ట్ లెగ్తో తన్నాల్సిన అవసరం? రైట్ లెగ్ పెయిన్, కానీ సినిమా మీద ఉన్న ప్రేమ అది ఆపుతుంది కదా, అది గొప్ప అని చెప్తున్నాను. నా పర్సనల్ ఎమోషన్స్ కంటే ఇగో కంటే ఫిల్మ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎవ్రీ ఇండివిజువల్ యాజ్ లాంగ్ యాజ్ యూ వాంటెడ్ టు బీ ఇన్ ద ఇండస్ట్రీ అని నేను అనుకుంటా, అది నా పర్సనల్ పర్సెప్షన్. సో అలాగా మీరు మధ్యలో డబ్బులు ఇవ్వలేదు, నేను చేసేస్తాను. ఏ లెవెల్కి చేస్తాను? నా మాట యూనిట్ అందరూ విని ఎంతవరకు నాకు క్రెడిట్ ఇవ్వగలరా అంతవరకు చేసేస్తాను. ఆ తర్వాత నుంచి మొహమాటం వస్తుంది, మనం ఇండస్ట్రీలో ఉండాలి కదా, పొద్దున్న లేసి మొహం చూసుకోవాలి, ఇంకొకరి దగ్గర అప్పు చేసి పెట్టేస్తాను. ఆ తర్వాత నుంచి నెమ్మదిగా అప్పులు తీర్చుకుంటూ ఉంటాను. ఇప్పుడు సినిమా నేను అమ్మలేను, ఎందుకంటే ఒరిజినల్గా ప్రొడ్యూసర్ మీరు, అప్పు మాత్రం నన్నే అడుగుతారు ఎందుకంటే నా మొహం చూసి ఇచ్చారు. సో ఇప్పుడు చెప్పండి, నేను ప్రొడ్యూసర్నా బలి పశువునా? ఇలా 2 సార్లు జరిగింది నాకు. సో మీరు అన్ని జాగ్రత్తలు తీసుకున్న అది కూడా లైక్ అంత రెస్పాన్స్ రాలేదు ఎందుకు? రెయిన్బో నాకు యాక్చువల్గా నాకు షూటింగ్ చేయడానికి ప్రొడ్యూసర్ అక్కర్లేదు, ఫ్రాంక్ ఇవాళకి అక్కర్లేదు, కానీ పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్లోకి వచ్చిన దగ్గర నుంచి సినిమా మార్నింగ్ షోకి పబ్లిక్లోకి వెళ్ళే వరకు ఒక ఎఫిషియెంట్ ప్రొడ్యూసర్ ఉన్న ఏ సినిమా నేను ఫెయిల్ అవ్వలేదు యాజ్ అ డైరెక్టర్. జనాన్ని ఒప్పిస్తాను, రిలీజ్ చేయటం రాలేదు నాకు యాజ్ అ ప్రొడ్యూసర్ ఆ సినిమాని, ఎందుకంటే అప్పటిదాకా ఇండస్ట్రీలో నా మీద ఉన్న రెస్పెక్ట్ కానీ అభిమానం కానీ మిగిలిన ప్రొడ్యూసర్లందరికీ నేను యాజ్ ఎ డైరెక్టర్ ఉన్నాయి. ఎప్పుడైతే సడన్గా నేను ప్రొడ్యూసర్ అయ్యాను, వాళ్ళు ఏమనుకున్నారు, వీడు చాలా గ్రీడీగా ఉన్నాడు, ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న కెరీర్ అర్జెంటుగా ప్రొడ్యూసర్ అయిపోవాలనుకున్నాను. నేను నా ఇంట్రెస్ట్ అది కాదురా బాబు, నేను ఈ సినిమా తర్వాత మళ్ళీ దాని జోలికి వెళ్ళను అంటే ఎవరు నమ్మలేదు. అది ప్రూవ్ చేసుకోవడానికి నాకు 7-8 ఏళ్ళు పట్టింది. నా మై ఓన్లీ ఇంట్రెస్ట్ ఈజ్ నాట్ టు బికమ్ ప్రొడ్యూసర్, ఐ వాంట్ టు డై యాజ్ ఎ డైరెక్టర్ అంతే. అది నేను అదొకటే అనుకుని వచ్చాను ఇండస్ట్రీకి, నాకు 2 ఫోకస్ లేదంటే నమ్మరు. ఇప్పుడు ఒకసారి ప్రొడక్షన్ చేసిన తర్వాత ఏమనుకుంటారు, ఇంకా రేపు పొద్దున్న నుంచి వీడు దాంట్లో వేలు పెడతాడేమో. నాకు నా దాంట్లో పెట్టడమే ఇష్టం లేక వదిలేసుకున్నాను డబ్బులు, నేను నా షూటింగే నేను పట్టించుకోలేదు, ఎందుకంటే నాకు అసలు అది ఆ ప్రొడక్షన్ సైడ్ వెళ్ళామంటే అది క్లియర్ ఎకనామిక్స్ అండ్ క్లర్కల్ జాబ్ అని ఫీలింగ్, ఎస్థెటిక్స్ ఉండవని నేను అప్పుడే అనుకున్నాను. డబ్బులు సేవ్ చేసుకుని డైరెక్టర్గా ఫ్లాప్ అవ్వాలా, డైరెక్టర్గా సక్సెస్ అయ్యి ప్రొడ్యూసర్గా ఫెయిల్ అవ్వాలా అని నాకు ఒక కాన్ఫ్లిక్ట్ వచ్చింది రెయిన్బో టైంలో. నేను డైరెక్టర్గా తప్పు చేయకుండా ఉండాలి, డబ్బులు పోతే పోయాయని చెప్పాను. మొత్తం నేను ఇండస్ట్రీకి ఎలాగో ఏం పట్టరాలేదు. నేను ఒక బ్యాంక్ ఆఫీసర్ కొడుకుగా వచ్చినప్పుడు నేను నా టైము నా లైఫ్ నా అంబిషన్స్ నా యాస్పిరేషన్స్ నా జీవితాన్ని నేను రిస్క్లో పెట్టి
ప్రొఫెషనల్గా బాగా సెటిల్ అవ్వాల్సిన వాడిని ఒక రిస్కియెస్ట్ ఇండస్ట్రీలోకి వచ్చాను ఫ్రమ్ నోవేర్. అదొకటే నేను తీసుకున్న రిస్క్ తప్ప నేను ఒక రూపాయి తేలేదు. ఆ తర్వాత నేను ఏం సంపాదించినా ఇండస్ట్రీలోనే కదా సంపాదించాను, అది ఇండస్ట్రీలోనే పెట్టేసి కావాలంటే వెళ్ళిపోదాం అనుకున్నా. అందుకని రెయిన్బోకి నేను అబ్సల్యూట్గా నా బ్యాంకు నా అకౌంట్ షీట్ జీరో చేశాను. అప్పటి వరకు నేను ఇండస్ట్రీలో సంపాదించిందే కాబట్టి నేను ఎవరికి లైబుల్ ఆన్సరబుల్ కాదు. నేను ఇక్కడ ఏం సంపాదించాను అది సినిమా మీదే పెట్టడం వల్ల నాకు రిగ్రెట్స్ లేవు. ఎందుకంటే మళ్ళీ ఇంకో సినిమా తీసి నేను సంపాదించగలనని నా కాన్ఫిడెన్స్. నేను ఇంకో సినిమాల్లో సంపాదించి ఇంకో దగ్గర పెట్టి అది నష్టపోయి ఇక్కడ సినిమాల్లో కెరీర్ ఎఫెక్ట్ అవటం కంటే నా సమకాలీనంలో చాలామంది ఇళ్ళకెళ్ళిపోయిన వాళ్ళకంటే నేను ఇవాళ ఫిల్మ్ నగర్లో తిరుగుతున్నాను నాకు ఇది చాలా ఇది బెటర్ కదా కనీసం. ఓకే, అండ్ కమింగ్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ, ఒక బ్యాంక్ ఆఫీసర్ వాళ్ళ అబ్బాయిగా వచ్చినప్పుడు మీకు ఈ ప్రపంచం ఎలా అనిపించింది? కలర్ఫుల్ వరల్డ్ అని మీరా అంటే ఆ కలర్లో కూడా నాకు ఎవ్రీడే గూస్ బంప్స్ అండి. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చినప్పుడు ఫస్ట్ బిగినింగ్ ఆఫ్ మై కెరీర్ ప్రతిరోజు థ్రిల్లే. ఎందుకంటే నేను పనిచేసిన హీరోలు అందరూ నేను సినిమాలు ప్రేక్షకుల్లో చొక్కాలు చింపుకుని టికెట్లు సంపాదించిన హీరోలు. యాక్చువల్గా మిమ్మల్ని చూసినప్పుడు కూడా నాకు అదే ఫీలింగ్ ఇంట్లో చదువుకునేటప్పుడు లైక్ మనసు చూసి ఎందుకు వస్తుంది ఉదయకరణ్ చూసి అంటే అర్థం ఉంది కానీ డైరెక్టర్లను చూసి అంత ఉండదు. నాకు ఇండస్ట్రీకి వచ్చే వరకు రాఘవేంద్ర గారు, దాసనారాయణరావు గారు, సంగీత గారు అంటే ఆడియన్స్లో ఉన్నప్పుడు వాళ్ళు డైరెక్టర్లుగా ఇష్టమే కదా తప్ప పిచ్చి లేదు. ఇండస్ట్రీకి వచ్చాక మన ఈ క్రాఫ్ట్కి వచ్చాక పిచ్చి డైరెక్టర్స్ మేము. బట్ మనం ఎప్పుడూ హీరో ఆడియన్స్, హీరో వర్షిప్ న్యాచురల్లీ ఫస్ట్ ప్రిఫరెన్స్. నెక్స్ట్ హీరోయిన్ అంటే హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాల్లో హీరోయిన్ వర్షిప్ ఉంటుంది. అలా చూసిన వాళ్ళతోనే నేను పనిచేశాను. నా ఫస్ట్ సినిమా రాజేంద్ర ప్రసాద్ గారు రమ్యకృష్ణ, అసలు అప్పటికే అల్లుడు గారు అవి చూసేసి విజయవాడలో సంగీతం గారు డైరెక్టరు. నాకు అసలు కళ్ళు ఇలా ఆర్టిస్ట్లు ఎట్లయితే అటు ఒక లైట్ని ఫోకస్ చేసినట్టు సరదా. అండ్ నాకు జాబ్ లేదు, అప్రెంటిస్. అండ్ సెకండ్ సినిమా డైరెక్ట్గా నందమూరి బాలయ్య బాలకృష్ణ బాలయ్య బాబు రోజా గారు హీరోయిన్. భైరవ ద్వీపం లాంటి ఒక ఫోక్లోరు, రామారావు గారు, చిరంజీవి గారు వీళ్ళందరూ ముహూర్తానికి వచ్చారు. ఇంక నాకు ఎట్లా ఉంటుంది, నాకు ఇంకా అది ఆ ఏడాది అసలు ఒక మైకం కమ్మిన వాడు ఇలా మబ్బుల్లో నడిస్తే ఎట్లుంటే అట్లా. వెంటనే నెక్స్ట్ సినిమా రజనీకాంత్, రోజా గారు మళ్ళీ థియేటర్ నుంచి అట్లా ఇండస్ట్రీలోకి వచ్చిపోయి పడ్డాం. ఇంకా నేను తిరిగిన విజయవాడ స్టూడియోలో ఓ పక్కన మమ్ముట్టి షూటింగ్, ఇంకో పక్కన శ్రీదేవి షూటింగ్, ఇంకో పక్కన అక్షయ్ కుమార్ షూటింగ్. అసలు నాకు వన్ సింగిల్ డే నా చెన్నై కెరీర్ నేను నాకు అసలు ఎలా జరిగిందో గుర్తు లేకుండా ఒక క్లౌడ్ నైన్లో అయిపోయింది. కమలాసన్ గారితో ఒక సినిమా చేశాం నమ్మవర్ అని. అసలు నాకు ఎట్లా ఉంటుంది అంటే హైదరాబాద్ రాగానే రామానాయుడు గారి కంపెనీలోనే డైరెక్ట్గా ప్రేమించుకుందానురా వెంకటేష్, తర్వాత బావుగారు బాగున్నారా చిరంజీవి గారు అంజన కాంపౌండ్లో, తర్వాత మళ్ళీ ప్రేమ అంటే ఇదేరా వెంకటేష్ బాబు, మళ్ళీ రావయ్య చందమామ నాగార్జున గారు. నేను ఇండస్ట్రీలో సౌత్లో స్టార్స్ అందరితో వర్క్ చేశాను. ఇంకా నాకు ఎక్సైట్మెంట్ పోయింది, ఇప్పటి నుంచి నేను డైరెక్టర్ అవ్వాలనుకున్నాను అయిపోయాను. సో ఐ టుక్ ఏ బ్రేక్, అంత విత్ ఇన్ వన్ ఇయర్ నేను డైరెక్షన్ చేయాలనుకున్నాను. అప్పటికి నాకు 14-18 ఆఫర్స్ ఉన్నాయి ఫస్ట్ టైం డైరెక్షన్ మాకే చేయాలి అని. టాప్ ప్రొడక్షన్ హౌసెస్ ఇన్ టాలీవుడ్ అప్పట్లో అందరూ నువ్వు మా డైరెక్టర్ అంటే దే ఓన్డ్ మీ లైక్ అంటే నేను అలాంటి స్టార్స్తో అసోసియేట్ అయ్యాను కాబట్టి. అండ్ ఆ సినిమాలన్నీ లక్కీగా సూపర్ హిట్లు అయ్యాయి బికాస్ ఆఫ్ దోస్ డైరెక్టర్స్ వాళ్ళ. సో మా న్యాచురల్లీ మా వాళ్ళ కింద పనిచేసిన వాళ్ళందరికీ అంతే పేరు వస్తుంది కదా. అలా జయంత్ గారు కొట్టిన 3 సక్సెస్లు మాకు హెల్ప్ అయ్యాయి. ఆయన బ్యాచ్లో నేను, కాశీ విశ్వనాథ్ గారు, శంకర్ మార్తాండ అందరం డైరెక్టర్లు అయ్యాం. మేము ప్రూవ్ చేసుకున్నప్పుడు మనసంతా నువ్వేకి నాతో పనిచేసిన వాళ్ళందరూ డైరెక్టర్లు అయ్యారు, 11 మంది డైరెక్టర్లు అయ్యారు. సో అలా ఒక డైరెక్టర్ సక్సెస్ అయితే అతని దగ్గర పనిచేసిన వాళ్ళు ఇండస్ట్రీలో లైమ్లైట్లోకి వస్తారు. ఎందుకంటే ప్రొడ్యూసర్లు ఎవ్రీ టైం సక్సెస్ అయిన వాళ్ళతోనే సినిమాలు తీయలేరు, ఎక్స్పెక్టేషను పెరుగుతుంది, రెమ్యునరేషన్ పెరుగుతుంది. సో న్యాచురలీ వాళ్ళు దే గో ఫర్ అన్ ఆల్టర్నేటివ్ ఫ్రమ్ ద సేమ్ స్కూల్. ఎక్స్పెక్టేషన్ ఉండదు ఫస్ట్ పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు. న్యాచురలీ ఎప్పుడు కొత్త వాళ్ళకి అవకాశం ఉన్న ఇండస్ట్రీ, అలాంటప్పుడు మనం సీనియర్లు అవుతున్న కొద్దీ కాంపిటీషన్ ఎక్కువ అవుతుంది. సో ఇవన్నీ నేను ముందర స్టడీ చేసి వచ్చాను కానీ నాకు బిందాస్ అసలు నాకు కాంపిటీషన్ అంటే భయం లేదు. చిన్నప్పుడు కూడా కాంపిటీషన్సే జీవితం అంతా. సో కాలేజ్ అంతా నేను మా వేరే కాలేజీల్లో మా కాలేజీని రిప్రజెంట్ చేయటమే నా అటెండెన్స్. మా కాలేజీలో నాకు అటెండెన్స్ లేదు.
ఓకే సో అప్పుడు లైక్ ఒక్క కాంపిటీషన్లో ఓడిపోతేనే చాలా ఫీల్ అయ్యేవారు లైక్ కొన్ని సిరీస్ ఆఫ్ ఫ్లాప్స్ చూసినప్పుడు మీ ఐడియాలజీ ఎలా ఉంది దాన్ని మీరు ఎలా మారుతుంది ఇట్స్ ఎ లెసన్ ఇప్పుడు ఒకసారి చేస్తే మిస్టేక్ ఎవ్రీ టైం చేస్తే ఫుల్ సో నేను ఫూలిష్గా ఎప్పుడు ఒకే మిస్టేక్ని రిపీట్ చేయలేదు లైఫ్లో కొత్త కొత్త మిస్టేక్స్ సిరీస్ ఆఫ్ మిస్టేక్స్ చేసే కానీ ఒక మిస్టేక్ని ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్ చేయను ఓకే సో అది ఫూలిష్ యాక్ట్ అండ్ అంటే దట్ మీన్స్ యూఆర్ నాట్ లెర్నింగ్ అవుట్ ఆఫ్ యువర్ మిస్టేక్స్ అని సో ఇలాంటి ఇండస్ట్రీలో ఎస్పెషల్లీ వెన్ దెర్ ఈస్ అంటే ఓవర్ నైట్ లైఫ్ స్టైల్ చేంజ్ అయ్యే ఇలాంటి ఒక పెద్ద ఇండస్ట్రీలో వెన్ ఇట్ ఈస్ ఎ బిగ్ ప్లాట్ఫామ్ ఫర్ ఎనీబడీ టు ఫ్లరిష్ ఆర్ టు గో ఆన్ టు ఫ్లోర్ ఏదైనా ఇప్పుడు శ్రీశ్రీ గారు చెప్పినట్టు నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నువ్వు ఎగిరిపోతే నిబిడాశ్చర్యంతో వీడు కింద ఉన్న వాళ్ళు నెత్తురు కక్కుకుంటూ నేలకు నువ్వు రాలిపోతే నిరంకుశంగా వీళ్ళే అని సో అదే ఇండస్ట్రీ సో మనం ఎదిగినప్పుడు ఒక రాకెట్ లాగా ఆశ్చర్యంగా చూస్తారు నీడు ఎక్కడి నుంచి వచ్చారు సడన్గా అని మళ్ళీ ఫాల్ అయినప్పుడు అంతే నిర్దాక్షిణ్యంగా చూస్తారు అయిపోయాడరో ఏ అమ్మయ్యా అని సో అలాంటి ఇండస్ట్రీలో మనం ఉంటున్నప్పుడు మనం తీసుకోవాల్సిన మెంటల్ మెజర్మెంట్స్ ఎక్కువ ఉంటాయి అంటే సైకలాజికల్గా యూ షుడ్ బీ ఎ కౌన్సిలర్ బై యువర్ సెల్ఫ్ మీరు నమ్ముతారా అంటే లైఫ్లో మనకి ఎదురయ్యే ఒక్కొక్క ఫ్లా కావచ్చు ఒక్కొక్క ఫెయిల్యూర్ కావచ్చు మనకి నేర్పించడానికి ఈ ఈ పరిస్థితుల్లో కూడా నేను విత్స్టాండ్ అవ్వగలను ఫర్ ఎగ్జాంపుల్ మీరు అప్పుడు కాంపిటీషన్లో ఓడిపోయినప్పుడు బాధపడిన వారు ఇక్కడ ఇంత పెద్ద కాంపిటీషన్లో కూడా లైక్ కొన్ని ఫ్లాస్ చూసినప్పుడు సో ఇట్ మేక్స్ యూ మోర్ స్ట్రాంగర్ అంటారా డెఫినెట్గా యాజ్ ఎ పర్సన్ కూడా అది మనకి హెల్ప్ చేస్తుంది అండ్ నాకు నేను ఎప్పుడు కంగారు పడతానంటే లైఫ్లో ఎడిటింగ్ రూమ్లో సినిమా చూసి ఇది సూపర్ హిట్ అయిపోతుంది అనుకుని పబ్లిక్ ఫ్రంట్లోకి వచ్చి అది అట్టర్ ఫ్లాప్ అయితే అంత గ్యాప్ ఉంటే నేను కంగారు పడతా మేబీ నేను హార్ట్ బ్రేక్ అవుతా జరిగిందా సార్ లైక్ ఇప్పుడు దాకా జరగలేదు కాబట్టి ఇండస్ట్రీలో నేను ఎడిటింగ్ రూమ్లో ఫ్లాప్ అని చెప్పిన సినిమాలే ఫ్లాప్ అయ్యాయి అవి ఓకే నేను ఇది హిట్ అని చెప్పిన సినిమాలు హిట్ అయ్యాయి ఓకే సో పబ్లిక్కి నాకు ఈ జడ్జిమెంటల్ కనెక్షన్ ఉన్నంత వరకు నేను ఇండస్ట్రీలో ఉంటా లేకపోతే రిటైర్ అవుతా సో మీరు పబ్లిక్ పల్స్ తో ట్రావెల్ అవుతా నేను ప్రేక్షకుడిగానే ఇండస్ట్రీకి వచ్చాను నేను ఏమి ఇండస్ట్రీకి కిత్ అండ్ కిన్ కాదు కదా సో నేను బయట నుంచి ఒక ప్రేక్షకుడి నుంచి వచ్చిన వాడిని థియేటర్లో చూసి 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 నాలెడ్జ్ ఎక్కువ ఇప్పుడు లైబ్రరీకి వెళ్ళి చదివి 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 పిహెచ్డి అయినట్టు థియేటర్లకు వెళ్ళి చూసి 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 డైరెక్టర్ సో న్యాచురలీ మనకి అదే పిహెచ్డి సో అలా వచ్చిన వాడిని కాబట్టి అండ్ తర్వాత కూడా ఇండస్ట్రీకి వచ్చాక నేను ఎవ్రీ సేమ్ ఫిల్మ్ మార్నింగ్ షో థియేటర్లోనే చూశాను నేను ప్రీమియర్స్కి వెళ్ళను ఓకే సో వెరీ హార్డ్లీ యూ కెన్ ఫైండ్ మీ ఇన్ ఇండస్ట్రీ ప్రీమియర్స్ ఎంతో ఆబ్లిగేటెడ్ అయితే తప్ప నేను నా సినిమాలు ప్రీమియర్ చేసినా నేను వెళ్ళను బయట నుంచి ఉంటా అంటే నాకు ప్రీమియర్ క్రౌడ్ మైండ్ సెట్ థియేటర్ క్రౌడ్ మైండ్ సెట్ డిఫరెన్స్ నాకు నేను టికెట్ కొని వెళ్తే భయంకరంగా తిట్టుకుంటా పొగుడుకుంటా నవ్వుతా ప్రీమియర్ లో నేను చాలా ఫార్మల్ గా సినిమా బాగుందంటే వి కెనాట్ ఎంజాయ్ ద ఫిలిం బికాస్ ఆఫ్ ద అంబియన్స్ ఆల్సో నాకు ఎందుకు ఇప్పుడు థియేటర్ అన్నది ఇట్ ఇస్ అన్ ఎక్స్పీరియన్స్ టు వాచ్ ఫిల్మ్ వెదర్ ద ఫిల్మ్ ఈజ్ గుడ్ ఆర్ బ్యాడ్ యూ హ్యావ్ యువర్ ఓన్ ఇంట్రెస్ట్ అరౌండ్ యూ బ్రహ్మానందం రాగానే థియేటర్ అంతా గొల్లుమని నవ్వితే మీకు కూడా తెలియకుండా నెక్స్ట్ చేసే జోకులకి నవ్వు వస్తుంది నేను ఇంట్లో కూర్చుని ఒక్కని అలా కూర్చుని బ్రహ్మానందం సైలెంట్గా ఒక రీ రికార్డింగ్ మీద వస్తే నాకేం అనిపించదు అదే నేను ప్రీమియర్లో కూడా సేమ్ ఉంటుంది ఒక ఆరుగురో ఏడుగురో డిస్ట్రిబ్యూటర్లు చూసేటప్పుడు నాకు చూడబుద్ది అవుతుంది బోరింగ్గా ఉంటుంది వాళ్ళు అసలు సినిమాని అట్లా ఎట్లా జడ్జ్ చేస్తారనిపిస్తుంది అందుకే చాలా సినిమాలు పోతాయి కొన్న బాగా డబ్బులు ఇచ్చి కొన్న సినిమాలు కూడా సో అలాగా జడ్జ్మెంట్ అనేది ఆడియన్స్ మైండ్ సెట్ అది మనం ఏ పరిస్థితుల్లో ఏ టైంలో ఎలాంటి సినిమాని ఎంత ఇన్వెస్ట్ చేసుకున్నాం ఇప్పుడు జగదేకవీరుడు అతిలోక సుందరి తుఫాను విజయవాడలో థియేటర్ ముందు చెట్టు పడిపోయింది తెల్లారుజాము 4:30 టికెట్ల కోసం వర్షంలో వెళ్ళాము చెట్టుని లేపాము ఇంత చెట్టు దానివల్ల చొక్కా చిరిగిపోయింది థియేటర్ గేట్లు ఓపెన్ చేసి లైన్లో ఫస్ట్ నుంచి ఉన్నాము వర్షం వల్ల టికెట్ బుకింగ్ కౌంటర్ అసలు బాక్సే వస్తుందో రాదో అని చెప్పి థియేటర్ ఓపెన్ చేయలేదు అయినా టికెట్లు థియేటర్ వాడు వచ్చే వరకు తెల్లారిపోయి 8:30 అయ్యే వరకు అక్కడే ఉన్నాము అప్పుడు వచ్చి టికెట్లు ఈలోపు మా వెనకాల క్యూ పెరిగిపోయి మమ్మల్ని కూడా తోసేసి తోసేసి మా ముందరకు వచ్చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఫ్యాన్స్ అని చెప్పి మమ్మల్ని మొత్తం లాగిపడేసిన వాళ్ళు ఉన్నారు పోలీసులు వచ్చి కొట్టిన సందర్భం ఎంత అయిన తర్వాత కష్టపడి టికెట్ పెట్టాము ఇది 2 టికెట్లు పెట్టాము నేను మా గదిన అప్పుడు ఇంటికి వెళ్ళి గబగబా స్నానం చేసి మళ్ళీ బట్టలు వేసుకుని చొక్కా చిరిగిపోయింది మళ్ళీ థియేటర్కి వచ్చి సినిమా చూసాము
ఒక్క సీన్ బాగుంటే చాలు కదా సినిమా అమ్మయ్య అనిపిస్తుంది. అంటే ఇంత ట్రావెల్ ఉంటే లేదనుకోండి, కంఫర్టబుల్గా డిస్ట్రిబ్యూటర్ ఫోన్ చేశాడు, సార్ మీకు రెండు టికెట్లు పెట్టాను సార్, అక్కడ మా బాయ్ ఉంటారు సార్, మీరేం రూపాయి ఇవ్వకండి సార్, మా గిఫ్ట్ సార్, రండి సార్. నేను వెళ్ళాను, స్ట్రైట్గా ఒకరు తీసుకెళ్ళి కుర్చీలో కూర్చోబెట్టాడు, సినిమా చూసా. ఒక అద్భుతమైన కళాకారుడు అయినా ఏంట్రా వీళ్ళు సినిమాలు ఎదగర్రా అంట. ఈ కథ అందుకు చెప్పాను మీకు. సో నేను ఎలాంటి మైండ్ సెట్తో దాన్ని చూస్తున్నాను అన్నది కూడా సినిమా ఆడటానికి ఆడకపోవడానికి కారణం. సో అంత ఈజీగా సినిమాలు అవైలబుల్ గా ఉండడం కూడా కరెక్ట్ కాదా అనిపిస్తుంది. ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి కదా. యా సార్. సో మీరు ఇప్పుడు ఏంది, నాకు నేను గులాబో సీతాబో సినిమా వచ్చిన రోజు చూద్దాం అనుకున్నా, కుదరలేదు. 4-5 రోజుల తర్వాత ఫేస్బుక్లో రివ్యూస్ అన్నీ వచ్చేసిన తర్వాత ఇందులోనే ఉంటుంది కదా ఎప్పుడైనా చూద్దాంలే. అప్పుడు నాకు అమ్మ అంత పెట్టిన సినిమా వచ్చిన రోజు ఎలా మిస్ అవుతాం, ఓటీటీలో అయితే ఏముంది చూసేద్దాం అనుకున్నాను. పొర్రపాట కుదరలేదు, నెమ్మదిగా డైల్యూట్ అవుతూ వచ్చింది ఇంట్రెస్ట్. ఆ తర్వాత కూడా చి ఒక ఫిలిం మేకర్ అయ్యిండి నేనే చూడకపోతే అలా అనుకుని చూశానే తప్ప ప్రేక్షకుల్లాగా ఒక ఉద్యమ స్ఫూర్తితో చూడలేదు కదా. అలా ఆ మైండ్ సెట్ అన్నది నేను బాగా రీడ్ చేస్తాను. ఎడిటింగ్ రూమ్లో తెలుస్తుంది ఈ సినిమా జనం చూడరు, ఇక్కడ నుంచి ల్యాగ్, ఇక్కడ లేచి వెళ్తారు, ఈ పాటకి సిగరెట్ తాగచ్చు అంటే. అంతకుముందు ఎవరు నచ్చలేదా మీకు స్వప్న గారి కంటే ముందు? లైఫ్ అది చూడండి సార్, అది వచ్చిపోతే లైఫ్లో చిన్న చిన్న ఉంటాయి. అలా ఎప్పుడు అనిపించలేదు అంతకు మునుపు? అంటే ఆ టైంలో ఏం జరిగిందంటే మా ఇంట్లో నాకు పెళ్లి చూపులు చూసేవారు, నాకు ఇష్టం లేదని. అమ్మ నాకు ఇప్పుడు ప్రొఫెషన్ ఆగిపోతుంది, పెళ్లి చేసుకుంటే నేను స్ట్రక్ అయిపోతాను, ఇప్పుడు ఇంకా నేను ఇంకేమీ సొంత ఇల్లు లేదు, నాకు సొంత కెరీర్ ఏమీ లేదు, ఇప్పుడు పెళ్ళి అంత అవసరం లేదని అనేవాడు అమ్మకి. అది అమ్మ అన్న ఏంటంటే వయసు అవుతుంది కదా నీకు, ఇంకెంత ఇంకెప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత ప్రొఫెషన్ చూసుకో అన్నారు. వాళ్ళ మాట నిజమే, కానీ నా భయం నాకు ఉంటుంది. ఒక ప్రొఫెషన్ ఉన్నప్పుడు నేను బాధపడి నా ఫ్యామిలీ బాధ పెట్టకూడదు నా కింద వచ్చిన వాళ్ళకి. అయితే